కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం, సకల సౌలతలు వెట్టిస్తున్నాం, కొత్త కొత్త మెషిన్లు కొనుక్కొస్తున్నాం, సర్కార్ దవాఖానాలు మస్తు ఎలువుల చేస్తున్నాం అని చెప్తున్నారు సర్కార్ వాళ్ళు. మంచి ముచ్చట్నే. కానీ ఎన్ని సౌలతలు పెట్టినా ఎంత ఖర్చు చేసినా పని చేసేటోళ్ళు చక్కగా పని చేయకపోతే ఏం ఫాయిదా? అన్ని ఉన్న గదేదో శని అంటారు కదా, గట్ల అవుతుంది పరిస్థితి. అందుకే పనిపాతర పెట్టి జాతర గొయ్యేటోళ్లకు గట్టినే సురుకులు పెట్టిండు మంత్రి సారు. ఇగో చూడురి ఏం చేసిండు. రోజు ఒకటి ఇస్తుందా రెండు ఇస్తుందా? రెండు పూటలా కొనుగోలు ఇస్తుంది కదా, పొద్దుకి ఇవ్వాలి మధ్యాహ్నం ఇవ్వాలి, ఇస్తుందా? టిఫిన్ ఏం పెట్టుకుంటు రోజు? రోజు మనైనా కోడిగుడ్లు ఇస్తారా, పొద్దుగాల నాష్ట పెడతారా, పాలు ఇస్తారా, అరటి పండ్లు ఇస్తారా, ఏం పెడతారు, ఎట్లా పెడతారు, అమ్మ ఉంటున్నాయా, ఇట్లా మొత్తం అడిగి తెలుసుకున్నాడు మంత్రి సారు. ఇక చూడరు ఇంకేమేమి అడిగిండో. మందులు అన్ని ఇక్కడనే ఇచ్చిందా, దవాఖాన బయట కొనుక్కొచ్చుకోమన్నారా? భయపడద్దు, నాకు తెలియాలి కదా, తెలిస్తే నేను కరెక్ట్ చేస్తాను, తప్పుంటే సరి చేయాలి కదా. నేను వచ్చిందే మంచి చేసి తెలుసుకుందామని ఎవరో చెప్పకుండా సపరేట్ వచ్చింది కదా అన్నట్టు. మంచం కాడికే తెచ్చిస్తారా, లేకపోతే ఆడికి పోయి తెచ్చుకోపోర్రి అని దబాయిస్తారా అని కూడా అడిగిండు సారు. జగిత్యాల పట్టణంలో ఉన్న తల్లి పిల్లల దావకానకు చెప్పా పెట్టకుండా అదాటన పోయిండట సారు. పోత పోతనే అందరిని గట్టిగా అరుసుకున్నాడు మంత్రి సారు. వచ్చినా దావకానలో పెద్ద డాక్టర్ రాలేదట. ఇది ఎక్కడి కథరో అని సారు మస్తు గరమైండు. డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్లు పని పాత్ర పెట్టి జాతరకు పోయిర్రాట. 11 మంది ఉన్నారు, 11 చూడాలి, 11 నేను లెక్క పెట్టాలి తీసుకురాలని. ఒక్కటి వినబడలేదు మిగతా 10 నేను వస్తున్న కిందికి 11 చూడాలి కడిగి. డాక్టర్లు అంతా డ్యూటీకి వచ్చిర్రా లేదా అని సారే షెకింగులు చేసిండు. మందులు మాకులు అన్ని పిరిగానే ఇస్తున్నారా, లేక పైసలు వసూలు చేస్తున్నారా అని ఒక్కో మంచం కాడికి పోయి పట్టి పట్టి అడిగిండు. సార్ ఉన్నంతసేపు డాక్టర్లకు సల్ల చెమటలు పట్టినాయి. మరి ఎవరిలో ఒకళ్ళు పోయి పుల్ల పెట్టేదాకా ఎందుకు పని చేస్తలేరో ఏమో కొంతమంది డాక్టర్లు. ఎవరన్నా వస్తున్నారంటే అప్పటి మందం ఉరుకులాడి ఆటనక సల్లీడుస్తున్నారు. ఇట్లా పెద్ద ఆఫీసర్లో లీడర్లో చెప్పా పెట్టకుండా పోయి షేకింగులు చేస్తే బయటపడుతున్నాయి వాళ్ళ కథలన్నీ. ఒక్కటని కాదు, చాలా సర్కార్ దావకాండ్లల్లో గిట్టనే ఉన్నది పరిస్థితి. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఎన్ని సవలతులు చేసినా పని దొంగలుంటే ఏం పాయిదా? అందుకే మంత్రి సారు టైం దొరికినప్పుడల్లా గిట్లనే పోయి అందరికి మాత్రం వేసి రావాలి, మాట అయిన నోళ్ళని ఇంటికి పంపాలి అని కోరుతున్నారు పబ్లిక్.